అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ కారం ఆనియన్ దోశను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నానండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారం ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది దోశకు కారం అన్నట్టు. ఈ కారాన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన దోశపిండిని రెడీ చేసుకున్నానండి. దోశపిండి 1 కప్పు, మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకొని అందులో కొన్ని మెంతులను వేసుకొని 4 అవర్స్ నానబెట్టుకొని వీటిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ పైన దోశపిండం పెట్టుకొని దాన్ని ఇప్పుడు దోశలాగా వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు, దోశ మాడిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా అండి, దాన్ని దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వీటిపైన కొన్ని ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి. సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని మన దోశని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన దోశ మాడిపోదు, హైలో పెట్టుకుంటే మన దోశ మొత్తం మాడిపోతుందండి. కాబట్టి కొంచెం చూసి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అదేవిధంగా నేను ఇంకో విధంగా కూడా కారం దోశని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం మళ్ళీ గ్యాస్ పైన పెనం పెట్టుకొని దానిపైన కొంచెం వాటర్ని ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు మనం ఈ దోశ వ్యాటర్ ఉంది కదా అండి, దీన్ని దోశలాగా వేసేసుకొని తర్వాత పొడి కారం ఉంటుంది కదా అండి, దాన్ని ఇలా చల్లుకోవాలి. నేను ఫస్ట్ చూపించింది ఆయిల్ కలిపిన కారాన్ని చూపించాను కదా అండి, ఇప్పుడు ఇక్కడ పొడి కారాన్ని చల్లుకోవాలి. తర్వాత దీనిపైన కొన్ని ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం ఆయిల్ని వేసేసుకొని రోస్ట్ చేసుకుంటే ఇలా కూడా కారం దోశను తినేసేయచ్చు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మన రెస్టారెంట్ స్టైల్లో దోశ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.